ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంత మంచి కార్యక్రమం అని అంటే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీలో అత్యంత ఎక్కువ మంది ఉన్న ఒక సెక్టరు ఇది. దాదాపుగా 285,000 మంది ఈ సెక్టార్ మీద ఆధారపడి ఉన్న పరిస్థితులు. ఇటువంటి చేతివృత్తుల పనులు చేసుకుంటూ ఉండగానే బ్రతకలేని పరిస్థితుల్లో గన వీళ్ళు గన నెట్టివేయబడిన పరిస్థితి వస్తే వ్యవస్థనే కుప్పకూలిపోయే పరిస్థితి కూడా వస్తుంది. తోడుగా నిలవాల్సిన వీరందరికీ కూడా మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చినందుకు నా అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాను. తాము వివక్షకు గురైనా కూడా మన సమాజంలో ఇంటింటికి వందలు వేలు సంవత్సరాలుగా అమూల్యమైన సేవలు వీరు అందిస్తూ ఉన్నారు. నిజంగా వృత్తిపరంగా రజక, నాయి, బ్రాహ్మణ, ఈ టైలర్లు ఈ సేవలు అందిస్తూ ఉన్న షాపులున్న అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు వీరందరి సంక్షేమం కోసం ప్రతి ఏటా సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా వాళ్లకు తోడుగా ఉండేందుకు ఈ ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం. ఇలా వరుసగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇది 2వ ఏడాది వరుసగా వీరికి తోడుగా నిలబడం. 285,350 మంది అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అక్షరాలా ఈరోజు ఈ కార్యక్రమం అయిన వెంటనే బటన్ నొక్కి 285 కోట్ల రూపాయలు 285,35,000 రూపాయలు ఈరోజు నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి జమ చేయడం జరుగుతుంది. షాపులున్న దాదాపుగా 146,103 మంది టైలర్లకు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు 146,10,00,000 రూపాయలు ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. షాపులున్న 98,439 మంది రజక సోదరులకు, అక్క చెల్లెమ్మలకు 98,44,00,000 రూపాయలు ఈరోజు బటన్ నొక్కిన వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. షాపులున్న 40,808 మంది నాయి, బ్రాహ్మణ, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు 40,81,00,000 రూపాయలు ఈరోజు బటన్ నొక్కిన వెంటనే, ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. వీరంతా కూడా కష్టజీవులు అని చెప్పాలి. కారణం ఏమిటి అని అంటే, ప్రతి ఒక్కరూ కూడా పండుగ చేసుకుంటా ఉన్న సమయాల్లో కూడా వీళ్ళు తమ కుటుంబాలతో ఆ పండుగలో ఉండేదానికన్నా కూడా వీళ్ళందరూ కూడా పరులకు మంచి చేసే కార్యక్రమంలోనే నిమగ్నమై ఉంటారు. కష్టజీవుల్లో కూడా సుఖజీవులు కూడా కాదు అని కూడా చెప్పొచ్చు. ఇటువంటి శ్రమకు తగిన ఆదాయం లేని పరిస్థితులు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో కూడా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 285,000 మంది వీటి మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు అని అంటే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రంగంలో కూడా
వీళ్ళకి చేయూత గన ఇవ్వకపోతే మొత్తం వ్యవస్థనే కుప్పకూలిపోయే ప్రమాదం కూడా ఉన్న పరిస్థితిని కూడా మనమంతా కూడా గుర్తించాలి. ఇదే విషయాన్ని నా పాదయాత్రలో కూడా ప్రతి సందర్భంలోనూ కూడా గమనించడం జరిగింది. పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు, కష్టాలు విన్నప్పుడు, వీరు చెప్పిన కథలు చూసినప్పుడు, పరిస్థితులు గమనించినప్పుడు మంచి చేయాలి అని తపన తాపత్రయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జగనన్న చేదోడు అనే ఈ కార్యక్రమం తీసుకురావడం, ఈ కార్యక్రమంలో కూడా ఎలాంటి లంచాలకు కూడా ఎక్కడా కూడా తావు లేకుండా, ఎలాంటి వివక్షకు కూడా ఎక్కడా కూడా తావు లేకుండా, ఎవరి చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం కూడా ఎవ్వరికీ కూడా లేకుండా, అత్యంత పారదర్శకంగా గ్రామ వార్డు సచివాలయాల్లో నేరుగా అర్హుల జాబితాను డిస్ప్లే కూడా చేసి, సోషల్ ఆడిట్ కూడా నిర్వహించి, ఇంకా ఎవరైనా మిస్ అయిపోతే కూడా అప్లికేషన్లు కూడా పెట్టుకోమని చెప్పి కూడా వాళ్ళను కూడా రుమాయించి ఎంకరేజ్ చేసి అత్యంత ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాలలో ఇది 2వసారి ఈ జగనన్న చేదోడు అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని మనందరి ప్రభుత్వం కూడా సహాయం చేస్తూ ఉంది. వీరికి ఈ 2 సంవత్సరాలలో మొత్తంగా 583,78,00,000 రూపాయలు ఇవ్వగలిగామని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తూ ఉన్నాను. ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు వంటివి అందిస్తున్నామని, అందులో కూడా కమిషన్లు కూడా కొట్టేసి ఏ కొందరికో మాత్రమే ఇచ్చేసి, అవి కూడా నాణ్యత లేని సామాన్లు, నాణ్యత లేని సామాగ్రిని కూడా ఇచ్చే పరిస్థితి, ఉపయోగపడని పరిస్థితులు మనం గత ప్రభుత్వంలో కూడా చూసాం. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు బీసీలకు మంచి చేస్తున్నాము అని చెప్పడమే కానీ మాటల్లో ఆ బీసీలకు అత్యంత మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమం ఫీజు రీఎంబర్స్మెంట్. అటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ను కూడా గత ప్రభుత్వంలో పూర్తిగా నీరుగార్చిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటనే కనిపించాయి. ఇదే బీసీలకు గొప్ప సామాజిక న్యాయం అని చెప్పిన గత ప్రభుత్వం అన్నీ చెడే చేసి గొప్ప సామాజిక న్యాయం చేశాము అని చెప్పే గత ప్రభుత్వానికి మనసుతో వారందరికీ కూడా నిజమైన చేదోడు అందిస్తున్న మన ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒక్కసారి గమనించమని చెప్పి సవినయంగా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడిని కూడా కోరుతా ఉన్నాను.